హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ గోదాదేవి అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను గోదాదేవి రచించిన తిరుప్పా వైపాసరములు నిన్న ఒకటో పాశ్రము దాని అర్థము నేనైతే పెట్టాను ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈరోజైతే మనము రెండవ పాసరము దాని అర్థమైతే తెలుసుకుందాం వయత్తు వాళ్ళవీగా నామం నంబాం కీరి సైగల్ కేళీరో సైకీరల్ పయత్తు ఇన్న పరమనడి పాడి నెయ్యున్నోం నాట్కాలే నీరాడి మై టెజతోం మలరిట్టునాోం సెయ్యోం తీక్కునలై తికుణలైదోం అయ్యముం పిచ్చయుమాంద నయనయుం కైకాట్టి ఉయ్యుమారి యుగంధేలో రెంబావాయ్ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య కార్య వ్యవస్థిత అని భగవద్గీత నా మా నా ఇతి నా ఇతి త్యాగే నైకే అమృతత్వ మానసు అనే వేదవాక్యాల అర్థాన్ని ఈ పాసురం ద్వారా మనకు గోదా అమ్మవారు బోధిస్తున్నారు గోదాదేవి తాను గోపికగా ఉండి తనతోటి గోపికలను అందరినీ ధనుర్మాస వ్రతం చేద్దామని రమ్మని పిలిచింది ఆమె పిలుపును అందుకొని వచ్చిన గోపికలతో గోదాదేవి ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని చెబుతాని వినండి అన్నది తనతోటి వారందరినీ ఈ లోకములోనే ఉండి ఆనందించే వాళ్లారా అని సంబోధించి పిలిచింది ఈ లోకములో బయట కనిపించే వాటి వలన కలిగే ఆనందం ఎప్పుడూ ఉండదు ఆనందాన్ని కలిగించేది మరొకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది ఎందుకంటే దానికి ఉన్నది కానీ దాని వలన వచ్చే ఆనందం కానీ శాశ్వతంగా ఉన్నది ఉండేది కాదు ఆనందం దాని స్వభావము కాదు సహజంగా ఉన్నది కాదు అందుకే లోకములో మనం దేని ద్వారా ఆనందాన్ని అనుభవించినా దాని ద్వారా దుఃఖాన్ని కూడా అనుభవించక తప్పదు ఎప్పుడు మీ మనస్సు భగవంతుని వైపుకు తిరుగుతుందో అప్పటి నుండి ఈ లోకం కూడా మనకు ఆనందదాయకమే అవుతుంది ఆ పైన మనం ఎప్పుడూ ఆనందంలోనే మునిగి ఉంటాము ఆనందంగానే ఉంటాము ఈ వ్రతానికి ఉన్న నియమాలు చాలా సులభంగా పాటించదగినవి నిద్ర లేచి లేవగానే పాల సముద్రంలో ఆదిశేషణపై పడుకుని ఉన్న లక్ష్మీనారాయణులను తలుచుకోవాలి ముఖ్యంగా పాటించాల్సిన ప్రధానమైన నియమం ఆహార నియమం దీనిని పాటించడం వలన మనస్సు స్వచ్ఛమవుతుంది కనుక శరీర పోషణ కోసం మాత్రమే ఆహారం తీసుకోవడం అనే ఆలోచనను అనుసరించి సాత్వికమైన ఆహారమును మాత్రమే తీసుకోవాలి ఆహార శుద్ధ సత్వశుద్ధి అంటుంది శాస్త్రం పాలు నెయ్యి వాడము ఇక రెండవ నియమం అలంకరణం ఇది కూడా శరీరానికి అందులోను స్త్రీలకు మరీ సహజంగా కావాలనిపిస్తుంది ఈ వ్రతం చేసే వాళ్ళ కళ్ళకు కాటుకు పెట్టుకోము పూలు అలంకరించుకోము పెద్దలకు చేతనైన పనులు చేసి పెట్టాలి అవసరమైన పరుశ్రమైన మాటలు మాట్లాడి ఇతరుల మనసులకు కష్టం కలిగించము మాకు ఉన్న దానిలో భేదసాధులకు తోచినంత దానంగా ఇస్తాము అన్న నియమాలను పాటించాలి ఇచ్చిన దాని గురించి చేసిన దాని గురించి పైకి చెప్పకుండా ఉండాలి అయ్యో ఇంతే ఇచ్చామే ఇంతకంటా ఇవ్వలేకపోయామే అనుకోవాలి ఇతరులకు ఉపయోగపడేలా ఈ జీవితాన్ని గడిపి తరిద్దాం రండి ఆనందంగా జీవిద్దాం రండి ఇవి మనం పాటించాల్సిన నియమాలు అని చెప్పింది గోదాదేవి ఇది ఈరోజు రెండవ పాసురము దాని యొక్క అర్థము రేపటి రోజున మూడవ పాసురము అర్థం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్